ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారి పి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం స్థానిక పిహెచ్సిలో వైద్య సిబ్బందితో అవగాహన సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. దీనిలో అతి ముఖ్యమైన వైద్య సదుపాయంపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం స్థానిక పిహెచ్సిలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ హాజరై వైద్య బృందానికి పలు సూచనలు చేశారు. శివరాత్రి జాతర సందర్భంగా విధులు నిర్వహించే వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలని, వైద్యం కోసం వచ్చే భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లా వైద్య విభాగానికి మంచి పేరు తేవాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు మహేష్ రావు, సుమన్, మోహన్ రావు, మహేష్తో పాటు వివిధ విభాగాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ గారి వారి చేసిన సూచనలు మరియు హెచ్చరికలు మనం మనసులో పెట్టుకోవాలి. అయితే సార్ చెప్పినట్టు టైం ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎవరైతే సో మై సజెషన్ ఈజ్ ఒకవేళ మీ డ్యూటీ 8:00 ఉండేది అంటే మీరు తిప్పాపుర బస్ స్టాండ్ వచ్చేసరికి 6:30 వచ్చారు. విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించుట ఫస్ట్ పాయింట్ అదే. ఒక 8 గంటలలో మనం 7:30 గంటలు కష్టపడి ఈ 6 గంటల లోపల ఎవరైనా లేనట్టు కనపడేది అంటే ఖచ్చితంగా మీరు 8 గంటలు లేనట్టే అయిపోయింది. సిబ్బంది శిబిరముకు వచ్చే ప్రజల పట్ల తగిన మర్యాదతో ప్రవర్తించి చికిత్స చేసి పంపాలి. చాలా ఇంపార్టెంట్ అండి. దర్శనం చేసుకుందామని వచ్చి ఏదో హెల్త్ ఇబ్బంది అయి అక్కడ ఆ ఇబ్బంది ఎక్కువ కాకుండా చూసుకోవడానికి మన దగ్గర వచ్చే ప్రయత్నం చేస్తే సో వీలున్నంత వరకు వాళ్ళను వేములవాడ వెళ్తే రాజన్న చల్లని చూపుతో పాటు అక్కడ పనిచేసే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చల్లని చూపు ఉందని వాళ్ళు ఊహించాలి, వాళ్ళ మనసులో కలగాలి. ఆనందిస్తాం కాబట్టి నేను సూచించేది ఆశించేది దయచేసి మంచి మనసుతోటి ఆ రాజన్న చల్లని దీవెలు మీ మీద ఉంటాయని కోరుకుంటూ వారి దీవెలు మీకు అందుతాయని ఆశిస్తూ మనసుతో పనిచేయాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ వన్స్ మోర్. దేవస్థానంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకి వైద్య శిబిరాలు, దాంట్లో పనిచేసే సిబ్బందికి అవగాహన శిబిరం నిర్వహించి వాళ్ళకి ఎప్పుడులాగే ప్రతి సంవత్సరం ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాము, అలాగే లాస్ట్ ఇయర్ ఏమి లోటుపాట్లు ఉన్నాయో దాని గురించి సమూలంగా చర్చించి ఏమేమి రెక్టిఫై చేసుకోవాలి, ఏమేమి మాడిఫై చేసుకోవాలి, ఏమేమి ఎక్కడెక్కడ స్టాఫ్ని చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అని చెప్పేసి మొత్తం 160 మంది సిబ్బంది, అలాగే పారామెడికల్ సిబ్బంది, అలాగే 30 మంది డాక్టర్లకి, అలాగే సూపర్వైజర్లకి మొత్తం ఈరోజంతా ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ వైద్యాధికారులు ఈ సిబ్బంది అంతా పాల్గొని సమయపాలన, యూనిఫామ్ గురించి, అలాగే మనం నిర్వహించే 24x7 వైద్య శిబిరాలు, అలాగే 4 12 అవర్స్ 12 గంటలు వైద్య శిబిరాలు టెంపరీగా ఎక్కడైతే నాంపల్లి గుట్ట లేదా కోరుట్ల బస్టాండ్ అలాంటి ప్రదేశాల్లో అక్కడ ఉండే సిబ్బందికి, అలాగే ఇక్కడ గుండంలో 24 గంటలు పనిచేసే ఈ క్లోరినేషన్ గురించి ఉండే సిబ్బందికి, అలాగే 1 వీక్ ముందు తీసుకునే ఈ దోమల గురించి, అలాగే లార్వా గురించి మొత్తం స్ప్రే చేసే మా 10 మంది టీం, ఈటెన్ టీం వచ్చింది, వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాదాపు బహుశా ఒక జాతర ముందు ఒక 10 రోజుల ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టి మేము దేవస్థానం సిబ్బందితో సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం లాగే ఇంకా దిగ్విజయం చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ పట్టణ ప్రజలకి, అలాగే డిపార్ట్మెంట్ తరఫున మేము హామీ ఇస్తాం.